మా ప్రభుత్వం ఏర్పడితే, మా కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్కి 5,000 నుంచి 10,000 రూపాయలని జీతం పెంచుతామని చెప్పి మరి ఆనాడు మీరు చేసిన వాగ్దానం మరి ఈరోజు ఆ 10,000 కాదు కదా, ఇవాళ వ్యవస్థనే పూర్తిగా మీరు సమూలంగా ఎత్తే పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్స్ చాలా పకడ్బందీగా పనిచేసి ప్రతి ఇంటికి నేరుగా ఏ కార్యక్రమమైనా ఎవరికైనా కుటుంబానికి, ఆ కుటుంబానికి వస్తే తక్షణమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారికి చెప్పే పరిస్థితి. ఆ రోజు అద్భుతంగా పనిచేసిన వ్యవస్థ. సచివాలయ ఉద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం 4 నెలల కాలం అయితే ఇవాళ సచివాలయ వ్యవస్థలో ఏదైతే ఉద్యోగాలకి ఏదైతే వారి జాబ్ చార్ట్ ఉందో ఆ జాబ్ చార్ట్ను డివేట్ చేస్తూ ఈరోజు మరి సంస్థ నగరపాలక సంస్థ కమిషనర్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలు, వారి పట్ల దుర్భాష రావడం, వారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అయినా కనీసం వారిని పట్టించుకోకపోవడం, వారు ఉద్యోగస్తులుగా వారిని చూడకపోవడం, వారు ఏదో థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ విజయనగరం నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిస్థితి. ఇవాళ సచివాలయ ఉద్యోగస్తుల తాలూకు దుస్థితి. ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వం ఏ అవసరాల కోసం, ఏ ప్రజల తాలూకు అవసరాల కోసం ఆనాడు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యాలు తీసుకురావాలి అని ఆలోచన చేసిన ఆ వ్యవస్థల్ని ఈరోజు మరి సాక్షాత్తు విజయనగర నగరపాలక సంస్థలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు పూర్తిగా ఉద్యోగుల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల దుర్భాషలాడే కార్యక్రమాలు, వారిని అనేక రకాలుగా హింసించే కార్యక్రమాలు, వారికి ఏదైతే జాబ్ చార్ట్ ఇచ్చారో జాబ్ చార్ట్ ఇచ్చే కార్యక్రమాలు కాకుండా వారిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు, సమయపాలన లేని పాలన, ఇది మంచిది కాదు అని చెప్పి ఇదో పలుకుతున్నాం. ఉద్యోగులకి ఎప్పుడూ బాసటగా ఉంటాం, ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019-24 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఆనాడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేసిన, గత ప్రభుత్వ పరిపాలన అంతా కూడా ఉద్యోగస్తులు వారి తాలూకా సహకారంతోనే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాం, అనేక రకాలైన కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాం ఆ రోజు. కానీ ఈనాటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి. ఉద్యోగస్తులు మనం చూసాం, మన బదిలీలు చూస్తే ఏ రకమైన బదిలీ కార్యక్రమాలు చేశారో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టారాజ్యంగా ఉద్యోగస్తుల్ని జిల్లాలు మార్చి వాళ్ళు వేధించే కార్యక్రమాలు, మహిళా ఉద్యోగుల పట్ల కూడా కనీసం వాళ్ళ భార్యాభర్తలైనప్పటికీ కూడా లేదు నువ్వు మా పార్టీ వాడివి కాదు, నువ్వు మా మనిషివి కాదు అని చెప్పి వాళ్ళ మీద ముద్రలేసి వారిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు. మిమ్మల్ని ఎన్నుకునే ప్రభుత్వం మిమ్మల్ని మంచి పరిపాలన సాగించాలని, మంచి పరిపాలన ఇవ్వాలని, మీరేదైతే ఎన్నికలు ఇచ్చిన హామీల్ని అమలు పరుస్తారని మీకు ఈ ప్రభుత్వం ఆనాడు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీరు ఆ కార్యక్రమాలు చేయకుండా ఎన్నికల్లో చాలా మాటలు చెప్పారే, మేము ఖచ్చితంగా అందులో అందుబాటు ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరిస్తాం, ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం అని మీరు ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారే, ఏమయ్యా మీ మాటలు.